మిర్దొడ్డి మండలం కాజీపూర్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ 13 అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చే పెన్షన్, గతంలో టీడీపీలు 75 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చారు, మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఫస్ట్ మనం నమ్మలేదని ఉద్యోగం చేసారు. ఏమీల మొక్కలకి ఏమి ఇస్తారే, ఊరికి 3-4 పెన్షన్ ఇస్తారు, చేతు చూపుకుంటున్నారు. కానీ 200 పెన్షన్లు అయితే ఈ ఊరికి ఎన్ని వస్తున్నాయి మన కాజీపూర్కు? అందుకంటే పెన్షన్ల సంఖ్య పెరిగింది, డబ్బుల సంఖ్య పెరిగింది. అదే మాదిరిగా ఆ పెన్షన్ ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ 2000, 1500 ఇచ్చే వికలాంగుల పెన్షన్ కూడా 3000 చేయడమే కాకుండా 65 ఏళ్లకు పెన్షన్ వయసు ఆధార్ కార్డు ప్రకారం 65 ఏళ్ళు ఉండాలి నిబంధన ఉంది. 65 ఏళ్ళు ఉంటే మనం తినే మందుల కూడు, మనం తీసుకునే కల్తీ ఆహార పదార్థాలు, మరి కల్తీ మూలంగా 55-56 ఏళ్ళు వస్తేనే మనుషుల ముఖంలో ముసలి ఛాయలు వచ్చి చేత కాకుండా అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ పరిస్థితులలో మరి 65 ఏళ్ళు ఉంటే బాగుండదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆలోచించి 57 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అని చెప్పి నిర్ణయం, ఒక మంచి నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా అక్క జిల్లాలు చాలా మందరు మన ఎంపీపీ గారు చెప్పినట్టు గతంలో వాళ్ళకు కొంచెం పెన్షన్లు వచ్చినప్పటికీ ఇంకా దీని తర్వాత పిఎఫ్ ఉన్న నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ ఉన్న వాళ్ళకు పెన్షన్ సౌకర్యం లేకుండే ముఖ్యమంత్రి గారి ఆలోచించి ఆ కట్ ఆఫ్ డేట్ నెత్తేసి ఇప్పటికి 15 ఏళ్ల పెన్షన్ సరే, 14 ఫిబ్రవరి తర్వాత పెన్షన్ పిఎఫ్ ఉన్నా సరే, 10 ఏళ్ల పిఎఫ్ ఉన్నా సరే, 16 ఏళ్ళు ఉన్నా సరే, 10 ఏళ్ళు ఉన్నా సరే, మరి 18 సంవత్సరం నిన్నటి వరకు పిఎఫ్ ఉన్నా సరే అందరికీ పెన్షన్లు బీడీ కార్మికులకు మరి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ కాంగ్రెస్ నాయకులను, వాళ్లకు పాలులైన టీజేఎస్ కోలంటం పార్టీ వాళ్ళను, బీజేపీలో మనం అడగాల్సిన అవసరం. మీరు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని పంజాబ్లో పరిపాలిస్తుంది, దాదాపు కేరళలో కర్ణాటకలో పరిపాలిస్తుంది. మీరు రైతు బంధు ఇచ్చిర్రా, మీరు రైతు బీమా ఇచ్చిర్రా, మీరు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిర్రా, అంతెందుకు మీరు కనీసం ఒక ఈ కరెంటు విషయానికి వస్తే కూడా మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో మరి ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇచ్చిందా అడగాల్సిన అవసరం.